స్థలం దేవుని మహిమ కలగాక. ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభమండి. ప్రత్యేకించి గత వారం నుంచి నాకు బాగా థ్రోట్ పెయిన్, బాగా గొంతు నొప్పి ఎక్కువ ఉంది. రాపిడి ఉన్నందువల్ల ఒక్కొక్కసారి సరిగా మాటలు రాలేకపోయింది. అయినా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చెప్పేంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత రెండు ఆదివారాలు చక్కగా వాడుకున్నాడు. నా కోసం ప్రార్థించండి. ఒక్కొక్కసారి సాతానుడు ఆయన సువార్త అందించకూడదని దైవ సేవకులకు గొంతు మీద కూడా దాడి చేస్తాడు. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఈరోజు మనం దేవుని యొక్క వాగ్దానం దయచేసి చదువుకుందాం. కీర్తనలు 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే మనకి నెమ్మదిని ఇస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు చూడండి, ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఒక్కొక్క మాటలు మనల్ని ధైర్యపరుస్తుంది, ఒక్కొక్క మాటలు మనల్ని బలపరుస్తుంది. మనకున్న పరిస్థితిని బట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మొదటిగా ప్రార్థించండి, రెండవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. చూడండి, చైనా దేశంలో దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా బైబిల్ ప్రింటింగ్ అనగా వాక్యాన్ని వ్యతిరేకంగా అక్కడ బైబిల్ని ప్రింట్ చేస్తున్నారు, అనగా దేవునికి యేసు ప్రభుకి వ్యతిరేకంగా. కనుక రాబోయే దినాల్లో బైబిల్ కూడా కరువు కావచ్చు. ఈరోజు దేవుడు నీ చేతుల్లో బైబిల్ ఇచ్చాడు. అది బంగారం కంటే విలువైనది, వస్త్రం కంటే విలువైనది, నీ ఆస్తి పాస్తుల కంటే చాలా విలువైనది. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్ళండి. సమయం దొరికినప్పుడల్లా బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్లో బైబిల్ తీసుకెళ్ళండి. సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా చదవండి. అదే మీ జీవితంలో నెమ్మదిని ఇస్తుంది, అదే మీకు ఆరోగ్యం ఇస్తుంది, అదే మీకు జ్ఞానం ఇస్తుంది. అటు పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు వాక్యాన్ని చదివే కృప మనందరికీ దయచేయగాక. తల్లి వంచి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు ఇస్తయ్యా. ఈ దినమునైనా వాక్యం చేత మాతో మాట్లాడినాడు ప్రభా. మా దేశంలో మొదలైనా అనేక స్థలాల్లో క్రైస్తవుల మీద దాడి చేయడము, అనేక మందినైనా హింసిస్తున్నా ప్రభా. ఈ చివరి దినాల్లో ప్రతి క్రైస్తుని, ప్రతి దైవ సేవకుని నీ కృపలో బలపరచని. అన్నిటికంటేనైనా ఈ దినము ఎవరైతే అప్పుల ఊబిలో కొరుక్కుపోయినారో, చనిపోదామని ఆలోచన ఉన్నారో, ఇప్పుడే వారి ఆలోచన యేసు నామములో మార్చి అప్పుల ఊబిల నుంచి విడిపించినైనా. అయా, మాంత్రిక శక్తుల నుంచి, చేతపడి శక్తుల నుంచి, దురాత్మ క్రియల నుంచి ఎవరైతే బాధించబడుతున్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక నా ప్రభువా. అయా, త్రాగుడికి బానిసిన వారు, అయ్యా చెడు వ్యసనాలకు బానిసిన వారిని విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.